మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన దానికి ప్రతి ఒక్క చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున శిరస్సు వహిస్తూ నమస్కరిస్తున్నా. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం వచ్చిన రోజు నుంచి వచ్చిన మెజార్టీల కంటే కూడా రికార్డుగా ఈరోజు ప్రజలు ఇవ్వటం జరిగింది. నా పైన ఇంకా బాధ్యతలు అనేది రావటం జరిగింది. దీనికి అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దాయన గారికి, మా చిన్నాయన గారికి, మా పెద్దామ్మ గారికి ఎప్పుడు జీవితకాలం వాళ్ళ ఫ్యామిలీకి రుణపడి ఉంటాం మేమంతా కూడా. ఇంకా ఈ నియోజకవర్గంలో గత ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా నేను చెప్పానో, చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి నా బాధ్యతని, చంద్రగిరి నియోజకవర్గంలో శాంతి భద్రతలు కానీ, చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు ఉపాధి కానీ, చంద్రగిరి నియోజకవర్గంలో బిలో పావర్టీ లైన్కి హౌసింగ్ కానీ, చంద్రగిరి నియోజకవర్గంలో రైతులకు కానీ ఇవన్నీ చేసే బాధ్యత నేను చేసి చెప్పా. నాకు మాట ఇచ్చారు పెద్దాయన గారు కానీ, చిన్నాయన గారు కానీ. అదే మాట పైన నేను ఈ 5 సంవత్సరాలు కష్టపడి చంద్రగిరి నియోజకవర్గాన్ని జిల్లాలో కూడా ఒక మంచి నియోజకవర్గంగా తీసుకొని పోయేదానికి ముందుంటా. నాకు సహకరించినటువంటి మీడియా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. కష్టకాలంలో ఉన్నప్పుడు నా వెన్నట్టు ఉన్నటువంటి మీడియా సోదరులు ముఖ్యంగా అందరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేనైతే తెలిసి ఏ తప్పు చేయను, తెలియకుండా ఏదైనా జరిగితే మీరు నా దృష్టి తీసుకుని వస్తే ఆ జరిగిన దాన్ని కూడా నేను మార్చుకునేదాన్ని ముందుకెళ్తా. నా పైన నమ్మకం ఇచ్చి ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా చేసినటువంటి మా పెద్దాయన గారికి, చిన్నాయన గారికి, మా పెద్దామ్మ గారికి ఎప్పుడు కానీ రుణపడి ఉంటాం మా ఫ్యామిలీ అని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటాను. అంటే ఈ నియోజకవర్గ పరిస్థితి మీకు తెలుసు, ఏ విధంగా పోరాడామో మీకు తెలుసు. నేను మళ్ళీ చెప్పాల్సిన మళ్ళా ప్రతి ఒక్కటి కూడా అవమానాలు ఎదుర్కొన్నాం బయట చెప్పుకోలే. కొన్ని కొన్ని బాధలు పెట్టారు బయట చెప్పుకుంటే కార్యకర్తలు భయపడతారని చెప్పుకోలే. బిజినెస్లు దెబ్బతీశారు అది కూడా చెప్తే కార్యకర్తలు ఇంకా భయపడతారని చెప్పుకోకుండా, ఆస్తులు అమ్మి ఎక్కడ కానీ ఒక అవినీతి లేకుండా ఆస్తులు అమ్మి ఈరోజు నేను నాకు చంద్రగిరి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉన్నా. ఏ రోజు ఆస్తులు అమ్మినా నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఎందుకు అమ్ముతానో అడగల. దానికి ఎప్పుడు జీవితకాలం నా భార్యకు కానీ, నా కుమారుడికి కానీ, నా కోడలికి జీవితకాలం రుణపడి ఉంటా. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా అడుగుతారు కానీ నా ఇంట్లో ఆ విధంగా అడగల. ఇంకా మీరు చెప్పిన విధంగా ఇంకా ఆటుబోట్లు జరిగిన సంఘటనలని తెలుసు కానీ వాటి గురించి నేను మాట్లాడదలుచుకులా. న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది, మిగిలినంతా కూడా మీకు తెలుసండి. ఇంకా ఆటుబోట్లు జరిగిన సంఘటనలని తెలుసు కానీ వాటి గురించి నేను మాట్లాడదలుచుకులా. న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది, మిగిలినంతా కూడా మీకు తెలుసండి.